వెల్కమ్ టు నేను లక్ష్మి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారుతున్నాయి మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఎన్డీఏ ప్రయత్నిస్తుండగా దానికి అడ్డుకట్ట వేసేందుకు యూపీఏ శతవిధాల ప్రయత్నిస్తోంది దీంతో కొత్త మిత్రులు కొత్త పొత్తుల అంశాలు తెరపైకి వస్తున్నాయి కర్ణాటకలో గెలుపు తర్వాత హస్తం పార్టీ స్పీడ్ అందుకోగా మళ్లీ కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్ష కూటమికి అడుగులు పడుతున్నాయి మరొక వైపు బీజేపీ కూడా మిత్రులను పెంచుకునే పనిలో పడింది ఇటీవల బెంగళూరులో నిర్వహించిన కాంగ్రెస్ మిత్రపక్షాల భేటీ ఇరవై ఆరు పార్టీలు హాజరయ్యాయి దాదాపుగా దేశంలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో సహా బీజేపీ బాధిత వర్గాలు మిగిలిన పార్టీలు దీనికి హాజరయ్యాయి కానీ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలేవి కూడా హాజరు కాలేదు కానీ తాజాగా జరిగినటువంటి ఎన్డీఏ మిత్రపక్షాల భేటీకి సైతం తెలుగు రాష్ట్రాల నుండి ఒక్క జనసేనకే ఆహ్వానం అందింది కానీ గతంలో ఎన్డీఏతో పనిచేసిన టీడీపీకి ఆహ్వానం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది దీంతో జాతీయ రాజకీయాల విషయంలో తెలుగు రాష్ట్రాల పార్టీలు డిఫెన్స్ లో పడిపోయాయి ఒకవేళ జనసేనతో పొత్తు లేకుంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతుందా లేక వామపక్షాలతో కలిసి ముందుకు వెళుతుందా అనేది తేలవలసి ఉంది లేదంటే ఇంకా ఎన్నికలకు టైం ఉంది కాబట్టి సమీకరణాలు మారితే ఎన్డీఏలో చేరినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని విపక్షాలు భావిస్తున్నాయి అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో బీజేపీ లేదు మరొకవైపు ప్రత్యేక హోదా విషయంలో గతంలో బీజేపీని వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఎలా చేరతాడు అని కమ్యూనిస్టు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి ఒకవేళ గనుక ఈ పార్టీలన్నీ కలిసికట్టుగా ముందుకు వస్తే అధికార వైసీపీ ఏం చేయబోతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది ఈ తరుణంలో ఏ కూటమి వైపు వెళ్లాలో తెలియక తెలుగు ప్రాంతీయ పార్టీలు సైలెన్స్ పాటిస్తున్నాయి